Hello students, in this lecture I am going to explain about the second colligative property, elevation of boiling point. So first, relative lowering of vapor pressure, the last video lo manam explain chesam. Ippudu elevation of boiling point. Now the question is, what is elevation of boiling point? So what is elevation of boiling point cheppalante, first what is boiling point adi manam telali. So first year lo, in the states of matter, the definition is there about boiling point. Once again, I will repeat that definition. Boiling point ante the temperature at which the vapor pressure of the solution becomes equal to atmospheric pressure is called boiling point. A temperature daggaithe solution vapor pressure atmospheric pressure ki equal avutado danni aa solution boiling point anta. Okay, so adi boiling point ante. Next, elevation in boiling point enti chudandi, idi lowering of vapor pressure meeda depend ayi untadi. For example, nenu ikkada 25 degrees centigrade daggara teeskuntunna. 25 degrees centigrade daggara water ni teeskunta, pure water vapor pressure vachesi 20 mm of Hg undi anukundam. 20 mm of Hg, so mm of Hg ante millimeter of Hg, that is pressure, okay, measuring unit. Tarvata dinni 50 degrees daggara teeskunna. 50 degrees daggara naaku idi around 300 mm of Hg vachindi. Tarvata danni 95 degrees daggara teeskunna, akkada naaku oka 650 mm of Hg vachindi. తర్వాత నేను 99 డిగ్రీస్ దగ్గర తీసుకున్నా, అక్కడ నాకు 750 mm of Hg అట్లా వచ్చింది అనుకుందాం. ఇది ఫర్ సేక్ ఆఫ్ కన్వీనియన్స్, మీకు అర్థం కావాలని చెప్తున్నా అంతేగాని 50 దగ్గర ఎంత ఉంటుంది, 95 దగ్గర ఎంత ఉంటుంది అని నేనేం చెప్పట్లేదు. అనుకుంటే ఓకే, అజ్యూమింగ్ 100 డిగ్రీస్కి వచ్చేసరికి 100 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఇది 760 mm of Hg అవుతుంది. 760 mm of Hg అవుతుంది. సో ఇక్కడ 760 mm of Hg ఏంటిది వేపర్ ప్రెషర్. ఈ 760 mm అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 అట్మాస్ఫియర్. అంటే 100 డిగ్రీస్ సెంటిగ్రేడ్కి వచ్చేసరికి వాటర్ వేపర్ ప్రెషర్ ఎంత అయింది, 1 అట్మాస్ఫియర్కి ఈక్వల్ అయింది. అంటే 100 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అనేది వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్. మనం బాయిలింగ్ పాయింట్ డెఫినేషన్ అదేగా చెప్పింది, ద టెంపరేచర్ ఎట్ విచ్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ది లిక్విడ్ ఈజ్ ఈక్వల్స్ టు అట్మాస్ఫియరిక్ ప్రెషర్, దట్ టెంపరేచర్ ఈస్ కాల్డ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ దట్ లిక్విడ్. ఓకే రైట్. ఇప్పుడు ఈ వాటర్లో నేను ఈ వాటర్ ప్యూర్ తీసుకున్నప్పుడు మనం ఇది ఇప్పుడు ఇందులో నేను నాన్ వాలటైల్ సొల్యూట్ కలిపాను. ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ కలిపాను అనుకోండి, సాల్ట్ ఎన్ఏసిఎల్ కలిపాను ఇందులో కొంచెం. ఎన్ఏసిఎల్ కలిపినప్పుడు ఏమవుతుందంటే వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అయిపోతుంది, అదే కదా మనం చెప్పింది లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్లో. సో ఇప్పుడు 25 డిగ్రీస్ దగ్గర వేపర్ ప్రెషర్ తీసుకుంటే ఇది సొల్యూషన్. ఇప్పుడు ఇది సో సాల్ట్ కలిపిన తర్వాత ఏమైంది, ఇది సొల్యూషన్ అయింది. ఇప్పుడు సొల్యూషన్ వేపర్ ప్రెషర్ ఏమవుద్ది, తగ్గిపోతుంది. అంటే ఇక్కడ 20 బదులు ఫర్ ఎగ్జాంపుల్ 18 mm ఉందనుకుందాం, జస్ట్ అనుకుందాం అంతే, లేదా 19 mm ఉంది అనుకుందాం, అంత తగ్గదు బట్ 19 mm ఉంది అనుకుందాం. 50 దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉన్న దానికంటే తక్కువే ఉంటుంది కదా. ఇక్కడ మనం 300 అనుకున్నాము, సో ఇక్కడ 299 ఉంది అనుకుందాం. అట్లే 95 డిగ్రీస్ దగ్గర కూడా 95 డిగ్రీస్ దగ్గర కూడా 650 ఉంటే ఇక్కడ 649 ఉండాలి కదా. మనం అనుకుంటే తక్కువ ఉండాలి దీనికంటే, ఎంత అనేది తర్వాత తక్కువ ఉండాలి. తక్కువ అంటే నేను ఒకటి తగ్గించడం. సో 99 డిగ్రీస్ దగ్గర 750 ఉంది, ఇక్కడ 749 ఉండాలి కదా. 100 డిగ్రీస్ దగ్గర ఇక్కడ 760 ఉందంటే 759 ఉండాలి కదా. అంటే ఇది 760కి రావాలంటే నువ్వు 100.04 100.05 హీట్ చేస్తే 760కి వస్తుంది. సాల్ట్ కలపక ముందు 100 డిగ్రీస్ దగ్గరనే 1 అట్మాస్ఫియర్ ప్రెషర్కి వచ్చింది వేపర్ ప్రెషర్, బట్ సాల్ట్ కలిపిన తర్వాత 100.04 దగ్గర వచ్చింది. అంటే సాల్ట్ కలిపిన తర్వాత ఏమైంది, వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అయిపోయింది. వేపర్ ప్రెషర్ డిక్రీజ్ అవ్వడం వల్ల బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అయింది. సో బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజ్ అయింది.
అంటే రావాల్సిన బాయిలింగ్ పాయింట్ 100 డిగ్రీస్ అయితే దాని సాల్వెంట్ది ఈ నాన్ వొలటైల్ సొల్యూట్ కలపడం వల్ల సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ ఏమైపోయింది పెరిగింది ఎంత పెరిగింది 0.04 అంటే డిఫరెన్స్ అన్నమాట 100.04 మైనస్ 100 దట్ ఈస్ ఈక్వల్స్ టు 0.04 mm పెరిగింది సో ఇది ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఎలివేషన్ అవడం అంటే ఎంత పెరిగింది అనేది కాబట్టి డెల్టా టిబి అంటే ఏంటి అంటే ఇప్పుడు ప్యూర్ సాల్వెంట్ బాయిలింగ్ పాయింట్ అండ్ సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ డిఫరెన్స్ కాబట్టి డిఫరెన్స్ బిట్వీన్ ద సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ టు ద ప్యూర్ సాల్వెంట్ బాయిలింగ్ పాయింట్ ఇస్ కాల్డ్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ సో అది ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అంటే ఐ థింక్ యు అండర్స్టాండ్ ఓకే ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటంటే డిఫరెన్స్ ఇన్ solution boiling point and pure solvent boiling point pure solvent boiling point is called elevation of boiling point elevation of boiling point so delta tb ante enti ante సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ ని టీ నాట్ బి అనుకుందాం మైనస్ ప్యూర్ సాల్వెంట్ బాయిలింగ్ పాయింట్ ని టీ నాట్ బి అనుకుందాం సో ఈ నాట్ పెడితే ప్యూర్ అని అర్థం సో ఇక్కడ టీబీ అంటే ఎవరు సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ టీ నాట్ బి ఎవరు ప్యూర్ సాల్వెంట్ ఆర్ ప్యూర్ లిక్విడ్ బాయిలింగ్ పాయింట్ ఓకే నౌ ఇది డెల్టా టీబీ అంటే ఇప్పుడు ఈ డెల్టా టీబీ మనం మెజర్ చేస్తే ఎక్స్పెరిమెంటల్గా దీని ద్వారా మనం కలిపిన ఎన్ఏసిఎల్ అని చెప్పాను నేను అట్లా చెప్పకుండా ఏదైనా సాల్ట్ కలిపితే ఏదైనా సొల్యూట్ కలిపితే ఆ సొల్యూట్ మాలిక్యులర్ వెయిట్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు వీ కెన్ క్యాలిక్యులేట్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది అన్నోన్ సొల్యూట్ ఓకే అన్నోన్ సొల్యూట్ వీ డోంట్ నో వాట్ ఈస్ దట్ ఇఫ్ యూ నో దట్ దెన్ యూ కెన్ రైట్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ దట్ కాంపౌండ్ నో సో వితౌట్ నోయింగ్ వీ కెన్ క్యాలిక్యులేట్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ ఓకే రైట్ ఇప్పుడు దానికి ఫార్ములాని డెరైవ్ చేద్దాం డెల్టా టీబీకి ఇక్కడ ఆ ఫార్ములా డెరైవ్ చేయడానికి ముందు ఇక్కడ ఒక గ్రాఫ్ తీసుకుంటున్నాను చూడండి వేపర్ ప్రెజర్ వర్సెస్ టెంపరేచర్ వేపర్ ప్రెజర్ వర్సెస్ టెంపరేచర్ ఒక గ్రాఫ్ తీసుకుంటున్నాను ఇదేమో టెంపరేచర్ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నా వేపర్ ప్రెజర్ వచ్చేసి వై యాక్సిస్ మీద తీసుకున్నా ఓకే నౌ ఐఎమ్ టేకింగ్ ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెజర్ ఈవెన్ నువ్వు 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర తీసుకున్నా కూడా వేపర్ ప్రెజర్ ఎంతో కొంత ఉంటుంది ప్యూర్ సాల్వెంట్కి 5 mmో 10 mmో ఎంతో ఉంటుంది అది బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ది సాల్వెంట్ నువ్వు పెట్రోల్ తీసుకున్నావా వాటర్ తీసుకున్నావా అనే దాన్ని బట్టి వేపర్ ప్రెజర్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెజర్ ఇంత ఉంది అనుకుంటున్నా సో ఇది టెంపరేచర్ పెరుగుతూ ఉంటే వేపర్ ప్రెజర్ ఏమవుద్ది గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇక్కడికి రీచ్ అయ్యేసరికే 1 అట్మాస్ఫియర్ ప్రెషర్ అనుకుంటున్నా ఇది నేను 1 అట్మాస్ఫియర్ ప్రెషర్ అనుకుంటున్నా సో ఇది ఒక సాల్వెంట్ తీసుకున్నా దీని వేపర్ ప్రెషర్ ఎట్లా టైం పెంచుతూ ఉంటే ఈ టెంపరేచర్కి వచ్చేసరికే అది దాని వేపర్ ప్రెషర్ 1 అట్మాస్ఫియర్ ప్రెషర్కి ఈక్వల్ అయింది సో ఇది నేను టీ నాట్ బి అంటున్నా అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది ప్యూర్ సాల్వెంట్ ఏంటిది ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెజర్ దీన్ని పీ నాట్ అనుకుందాం పీ నాట్ ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెజర్ అనుకుందాం ఇప్పుడు ఆ సాల్వెంట్లో మీకు ఒక సాల్ట్ ఇచ్చారు అది ఆ సాల్ట్ ఏందో మీకు తెలియదు సో ఆ అన్నోన్ సాల్ట్ని కలిపాము కొంచెం అప్పుడు సొల్యూషన్ ఫామ్ అయింది సొల్యూషన్ వేపర్ ప్రెజర్ సాల్వెంట్ కంటే తక్కువ ఉంటుంది ఎప్పుడు సో ఇది కూడా టెంపరేచర్ రైజ్ చేస్తూ ఉంటే రైజ్ అవ్వుకుంటూ అట్ 1.1 అట్మాస్ఫియర్కి రీచ్ అయింది ఈ పాయింట్ దగ్గర ఎంత టెంపరేచర్ దగ్గర రీచ్ అయిందో దాన్ని బాయిలింగ్ పాయింట్ అంటారు ఇది సొల్యూషన్ బాయిలింగ్ పాయింట్ అట్లనే ఇంకొక కొంచెం సాల్ట్ కలిపి ఇంకొక సొల్యూషన్ తయారు చేస్తే ఇది సొల్యూషన్ 1 ఇప్పుడు సొల్యూషన్ 2 తయారు చేశాం ఇది కూడా ఏదో ఒక టెంపరేచర్ దగ్గర 1 అట్మాస్ఫియర్కి రీచ్ అవుద్ది ఆ టెంపరేచర్ని మనం ఆ సొల్యూషన్ 2 బాయిలింగ్ పాయింట్ అంటాం ఇది T1B అన్నాం ఇది T11B అన్నాం ఇది సొల్యూషన్ 2
ఓకే సొల్యూషన్ 2 ఇదేంటిది సాల్వెంట్ ఓకే ఇప్పుడు ఈ పాయింట్ ని ఏ అనుకుంటాం సాల్వెంట్ ఇనిషియల్ వేపర్ ప్రెజర్ ఎప్పుడైతే బాయిలింగ్ పాయింట్ కి రీచ్ అయిందో దాన్ని బి అనుకుంటా పాయింట్ ని ఓకే తర్వాత ఈ సెకండ్ దాన్ని సి అనుకుందాం ఈ పాయింట్ ని డి అనుకుందాం ఈ పాయింట్ ని ఇ అనుకుందాం ఓకే తర్వాత ఈ పాయింట్ ఎఫ్ అనుకుందాం ఈ పాయింట్ జి అనుకుందాం జి ఈ పాయింట్ ఈ పాయింట్ ని హెచ్ అనుకుందాం ఓకే రైట్ సో ఇది బి ఇది డి జి ఇ హెచ్ ఇక్కడి నుంచి మీరు ఒక ట్రయాంగిల్ ని ఫామ్ చేస్తే ఇక్కడ చూడండి ఇది ఒక ట్రయాంగిల్ ఏది ట్రయాంగిల్ బిజిహెచ్ ఇంకో ట్రయాంగిల్ బిడిఇ వస్తుంది బిడిఇ బిజిహెచ్ రెండిటికి యాంగిల్ సేమ్ కాబట్టి యు కెన్ రైట్ బిడి బై బిజి ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ రాస్తాను బిడి బై బిజి ఇస్ ఈక్వల్స్ టు బిఇ బై ఇహెచ్ అవుతుంది బిఇ బై ఇహెచ్ సో బిఇ బై బిహెచ్ సారీ బిహెచ్ బిడి బిడి బై బిజి ఇస్ ఈక్వల్స్ టు బిఇ బై బిహెచ్ ఎందుకంటే ఇవి సేమ్ ట్రయాంగిల్స్ కదా సో ఈ రెండు ఒకే యాంగిల్ తోనే ఉన్న ట్రయాంగిల్స్ అన్నమాట హియర్ ద యాంగిల్ ఇస్ సేమ్ సో బిడి బై బిజి ఇస్ ఈక్వల్స్ టు బిఇ బై బిహెచ్ తీసుకుంటాం నౌ ఇప్పుడు బిడి అంటే ఏంటి ఈ బిడి అంటే పి నాట్ మైనస్ పి వన్ P0 minus P1 by BH, BG and NT P0 minus P2 P0 minus P2 is equals to B and NT identity difference T0B minus T0 T0B minus T1B okay T0B minus T1B by BH and T0B minus T2B T0 B minus T2 B. So P0 minus P and T rendit kuna difference. You can write delta P. So delta P I delta P li bhi, I bhi delta T. Li. So yatla unnai bhi delta P is proportional to delta T B gada. Delta P is proportional to change in vapor pressure is proportional to change in temperature. Ante ikkada ekku tagginda anukondi. ఇక్కడ ఎక్కువ తగ్గింది అనుకో వేపర్ ప్రెజర్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటే ఇక్కడ బాయిలింగ్ పాయింట్ డిఫరెన్స్ ఎక్కువ వస్తుంది యాక్చువల్గా ఇది ఇంకా దగ్గరికి రావాలి ఇట్లా సో గ్రాఫ్ లో కొంచెం డిఫరెన్స్ వచ్చింది ఇట్లా ఇక్కడ ఉండాలి ఇది ఓకే సో ఇక్కడ డిఫరెన్స్ తక్కువ ఉంది ఇక్కడ డిఫరెన్స్ ఎక్కువ ఉంది ఎందుకంటే ఇక్కడ డిఫరెన్స్ ఎక్కువ ఉంది అంటే వేపర్ ప్రెజర్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటే బాయిలింగ్ పాయింట్ డిఫరెన్స్ ఎక్కువ వస్తుంది వేపర్ ప్రెజర్ డిఫరెన్స్ తక్కువ ఉంటే బాయిలింగ్ పాయింట్ డిఫరెన్స్ తక్కువ వస్తుంది సో The change in vapor pressure is directly proportional to change in boiling point. Okay, kada? Idi. Right. Ippudu, maniki delta P, change in vapor pressure, directly proportional to X2. Ante, delta P directly proportional to X2 kada lowering of vapor pressure is directly proportional to solute concentration solute ekku kalipam anko vapor pressure ekku taggipothadi solute takku kalipte vapor pressure takku taggutundi ante change in vapor pressure is directly proportional to mole fraction of the solute mari deeniki idi directly proportional ayithe deeniki kuda ga ante change in boiling point is directly proportional to X2 ee proportionality teesesi is equals to cheyalante delta tb is equals to kb into x2 an rastam where kb is proportionality constant where kb is proportionality constant now here I am continuing from this okay now here kb what kb is equals to proportionality constant okay now as per thermodynamics prakar as per thermodynamics
KB value is R T naught B square by delta H vaporization and us. So, this is thermodynamics prakaram KB value R T naught B square by delta H vaporization. R and a universal gas constant. T naught B and a pure solvent vapor, sorry, pure solvent boiling point. Delta H vaporization means molar heat of vaporization. So, delta H vaporization means molar heat of vaporization. Ante 1 mole liquid ni vapor ga convert cheyadaniki dan boiling point daggara water undanuko 100 degrees daggara water liquid form lo unna water gas form lo convert avadaniki koncham energy ni teeskuntadi. That energy is called delta H vaporization. Not only water, any liquid at its boiling point, okay, to convert into liquid state to gaseous state, it takes some energy, that is called vaporization. So delta H vaporization means molar heat of vaporization. 1 mole ki 1 gram kaithe latent heat of vaporization antam. So first year thermodynamics lo dan gurinchi detail ga cheptaru, right? So KB value is RT naught square by V into delta H vaporization. Okay, so x2 ante ikkada n2 by n1 for dilute solutions x2 is equals to n2 by n1, that equals to w2 by m2 into m1 by w1. You can write here w2 is weight of solute, molecular weight of solvent. So x2 value substitute cheddam, kb value substitute cheddam, then delta tb is equals to rt naught b square by delta h vaporization into w2 by m2 into m1 by w1 will come. Okay, next I am taking see here, instead of delta H vaporization, latent heat of vaporization I am taking. Delta TB is equals to RT naught B square by latent heat of vaporization into molecular weight, because delta H vaporization ante 1 mole ki, 1 mole ante edaina liquid than molecular weight ki equal avutundi. 1 molecular weight is equal to 1 mole kada. So latent heat of vaporization ante LV ikkada latent heat of vaporization. So everyone knows though that dani molecular weight tone heat multiply chesthe delta H vaporization vastundi. Ante delta H vaporization is equals to latent heat of vaporization into molecular weight. So instead of delta H vaporization, I am writing LV into M into W2 by M2 into m1 by w1. ఇక్కడ ఏంటిది సాల్వెంట్ మాలిక్యులర్ weight. ఇక్కడ మనం తీసుకుంది కూడా సాల్వెంట్ మాలిక్యులర్ weight ఏ. కాబట్టి lv m1, ఇక్కడ m1 అనుకుంటున్నాం మనం సాల్వెంట్ మాలిక్యులర్ weight ని. ఓకే, సో m1 gets cancelled, మనకి ఏమొస్తుంది, యా, delta tb is equals to rt naught b square by lv into W2 by M2 into 1 by W1. ఇక్కడ weight by molecular weight into 1000 by solvent weight in grams వేసుకున్నారు అనుకోండి మీరు, అది మొలాలిటీ అవుతుంది. అంటే ఆ మొలాలిటీ రావాలంటే జస్ట్ దీన్ని 1000 తో మల్టిప్లై చేసి 1000 తో డివైడ్ చేయండి. డెల్టా TB is equals to RT naught B square by LV into W2 by M2 into 1 by W1 into 1000 by 1000. So the value will not change. Ippudu 1000 W2 by M2 into 1000 by W1 is equal to M. Small m, molality. So 1000 deeniki rayandi. Ante delta TB is equals to RT naught B square by LV into molality.
ఇంటూ వన్ బై థౌజండ్ అంటే ఇక్కడ ఇక్కడే రాసేద్దాం థౌజండ్ ఎల్వి ఇంటూ థౌజండ్ ఇంటూ మొలాలిటీ సో దిస్ ఈస్ స్మాల్ ఎమ్ మొలాలిటీ దిస్ హోల్ వాల్యూ యూ కెన్ రైట్ యాజ్ కేబి అగైన్ ఇక్కడ కేబి అంటే మోలాల్ ఎలివేషన్ కాన్స్టెంట్ ఆర్ ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ కేబి థర్మోడైనమిక్స్ ప్రకారం ఆర్టీ నాట్ బి స్క్వేర్ బై డెల్టా హెచ్ వైపరేషన్ ఇక్కడ ఆర్టీ నాట్ బి స్క్వేర్ ఎల్వి ఇంటూ థౌజండ్ సో నౌ here again r t naught b square by lv into 1000 I am taking as kb where kb is molal elevation constant molal elevation constant ela chepparu sir molal elevation constant ani ante just see here if m is equal to 1 if small m is equal to 1 then what happens delta tb is equal to this one no delta tb is equals to kb so this means it is kb now this is called now delta tb the final equation is kb into m this is called molal elevation constant or you can write ebullioscopic constant kb also called as ebullioscopic constant ebullioscopic constant ikkada m enti m is equals to molality molality and one important thing is about kb if m is equal to 1 delta tb is equal to kb that is one thing the important point about kb is kb not depends on solute molecular weight meda depend avadu solute deni meda depend avadu it purely depends on solvent kb depends on solvent nature but not solute no solute marchina kb marudu but solvent mariste kb marutadi kb anedi solvent meda depend avu untadi so idi formula for non electrolytes ante solute nu water lo add chesin tarvata dissociation avvakodadu association avvakodadu appudu vatni non electrolytes antaru this is for non electrolytes for non electrolytes సార్ ఒకవేళ ఎలక్ట్రోలైట్స్ ఎన్ఏసిఎల్ లాంటి ఎలక్ట్రోలైట్స్ ఇస్తే ఏం చేస్తాం సార్ ఇఫ్ ఎలక్ట్రోలైట్స్ ఆర్ గివెన్ ఫర్ ఎలక్ట్రోలైట్స్ యూ హ్యావ్ టు యాడ్ ఫర్ ఎలక్ట్రోలైట్స్ డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ కేబీ ఇంటూ ఎం ఈ ఫార్ములా వేయాలి సార్ కే ఐ ఏంటి అంటే వాంట్ హాఫ్ ఫ్యాక్టర్ వాంట్ హాఫ్ factor so about this at last we will discuss so enni particles ostunnayi oka solute NaCl esam NaCl complete ga dissociate aithe enni particles ostayi 2 so I ante 2 eyalanamata 3 particles vaste 3 estam appudu manaku correct ostundi non electrolytes kaithe idi enough endukante one particle ku one particle e untundi non electrolytes so idi elevation of boiling point ఇది కూడా వేపర్ ప్రెషర్ మీద డిపెండ్ అవుతుంది కదా అంటే పార్టికల్ కాన్సన్ట్రేషన్ మీదనే డిపెండ్ అవుతుంది ఇది కూడా సో పార్టికల్ కాన్సన్ట్రేషన్ పెరిగే కొద్దీ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఎక్కువ అవుతుంది పార్టికల్ కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉంటే ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంటుంది ఓకే దీని మీద ఒక ప్రాబ్లం కూడా చేద్దాం రైట్ ఓకే సీ హియర్ ద ప్రాబ్లం ద మోలాల్ ఎలివేషన్ కాన్స్టెంట్ ఆఫ్ వాటర్ ఈస్ 0.513 Kelvin molal inverse Kelvin per mole molar when 0.1 mole of sugar is dissolved in 200 grams of water then calculate the boiling point of solution under 1 atmosphere pressure sir here constant kb for kb they are given Kelvin per molal so what are the units of kb sir delta tb is equals to kb into molality
So if you send this molality, KB is equals to delta TB by molality. Delta TB means boiling point, elevation and boiling point. So in Kelvin by molality in molal. Molal means mole per kg. So here you can write mole per kg. That means the what are the units? Kelvin, mole inverse, kg inverse. Or Kelvin by mole per kg. So this is the unit of molal elevation constant. Okay. So here they are not asked to calculate units. So they are asked to calculate what is the calculate the boiling point of the solution. They asked TB. So here the given values are KB given. KB is equal to how much? 0.513. Okay, next, what is given? Yeah, W1 is given, that is 200 grams of water. And W2 by M2 given, number of moles, W2 by M2, 0.1 mole given, 0.1 mole of sugar given, no? So W2 by M2 given, W1 given. Of course, M1 is known, where water M1 is 18. But no need to take M1 here. Why? Because I am giving formula. Delta TB is equals to KB into molality means W2 by M2 into 1000 by W1. No? So this is the formula. Here KB is given 0.513 into W2 by M2 is given 0.1 into 1000 by 200. So here it becomes 5. 5 into 0.1, 0.5. 0.5 into 0.5. So 0.256 I think comes. 0.256 comes. So just simplify this. You will get 0.256. What is this delta TB? Here delta TB is equals to 0.256. Delta TB is equals to TB minus T0B. Here we want TB. Solution boiling point we want. TB is equals to delta TB plus T0B. For water T0B is 100. Delta TB is 0.256. 0.256 plus 100. Then you will get 100.256. This is the boiling point of the solution. 100.256 is the boiling point of the solution. This is one problem. The second problem is, which of the following solution gives more elevation of boiling point? So delta TB more comes for which case? Here, you may ask, sir, what about I, sir? I also we can use, no? Here, sucrose, glucose, urea, all these are non-electrolytes. For them, I value is 1. Of course, here I value is equals to 1. Okay. If you use I, then also you can write 1 only. No? So no need to use I. Here, in which case elevation of boiling point is more? Here 0.1 m NaCl given. NaCl gives how many particles? 2 particles. 2 into 0.2, 2 into 0.1, 0.2 m. This is the particle concentration. Barium nitrate gives how many particles? 1 barium, 2 nitrate. Total 3. 3 into 0.1, 0.3 m here you will get. Aluminium sulfate gives how many particles? 2 aluminium plus 3 ions will come. 3 SO4 minus ions will come. So 2 aluminium plus 3 ions, 3 SO4 minus 2 ions will come. Total together 5. 5 into 0.1, 0.5. So here you will get 0.5 m. Here urea. Urea is non-electrolyte. 0.1 only will come. So in the case of NaCl, you got 0.2 m because NaCl gives Na plus Cl minus. 2 particles. Here, ikkada 0.1 m barium nitrate ante barium nitrate etla vastundi? Barium nitrate vidipothe em avutadi? Oka barium plus 2 vastundi and 2 NO3 minus ions vastayi. So 1 plus 2, 3. 3 into 0.1, 0.3. So particle concentration ikkada 0.3. In the case of aluminium sulfate, 0.5 vastundi. In the case of urea, 0.1 vastundi. So kabatti ekkada ekku vachindi? Din daggara. Ante
ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది, పార్టికల్ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ ఉంటుంది. సో పార్టికల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ మోర్ ఇన్ ఇన్ ద కేస్ ఆఫ్ అల్యూమినియం సల్ఫేట్. దట్స్ వై థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. లైక్ దిస్ విల్ కమ్. సో సార్ మీరు చెప్పారు మాలిక్యులర్ వెయిట్ కనుక్కోవడానికి దీన్ని యూజ్ చేస్తారని, బట్ హియర్ మాలిక్యులర్ వెయిట్ వి డిడెంట్ క్యాలిక్యులేటెడ్ నో. ఎస్, మాలిక్యులర్ వెయిట్ ఎప్పుడు కనుక్కోమంటారంటే అన్నోన్ సొల్యూట్ ఇచ్చినప్పుడు. అది ఎట్లా కనుక్కుంటామంటే ఎక్స్పెరిమెంటల్ గా డెల్టా టీబీ వీ హ్యావ్ టు ఫైండ్. సో ఇఫ్ యూ ఫైండ్ ఎక్స్పెరిమెంటల్లీ డెల్టా టీబీ, దెన్ యూ కెన్ క్యాలిక్యులేట్ మాలిక్యులర్ వెయిట్. ఎక్స్పెరిమెంటల్గా ఎట్లా కనుక్కుంటాం, బై కాట్రెల్స్ మెథడ్. ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ వీ కెన్ క్యాలిక్యులేట్ బై ఎక్స్పెరిమెంటల్ మెథడ్ బై యూజింగ్ కాట్రెల్స్ మెథడ్. సో వీ కెన్ యూజ్ కాట్రెల్స్ మెథడ్. ఓకే, సో కాట్రెల్స్ మెథడ్ యూజ్ చేసి మనం యూజ్ చేస్తాం. వాట్ ఈస్ కాట్రెల్స్ మెథడ్ ఈస్ నాట్ ఇన్ అవర్ సిలబస్, అది అడ్వాన్స్ పర్పస్ చెప్పే క్లాస్లో చెప్తాను. ఓకే, సో కాట్రెల్స్ కాట్రవల్లి కాదు, కాట్రెల్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ డిప్రెషన్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్. ఓకే.